హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆల్రెడీ మీరు ఆండ్రాయిడ్ స్టూడియోని ఇన్స్టాల్ చేశారు, హలో వరల్డ్ ప్రోగ్రామ్ రన్ చేశారు, ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ క్రియేట్ చేశారు. ఆల్రెడీ ఈ మూడు టాస్క్లు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒరిజినల్ ఆండ్రాయిడ్ ట్యూటోరియల్స్లోకి అడుగు పెడదాం. ఫస్ట్గా మన ఆండ్రాయిడ్లో ఒక కాంపోనెంట్స్ ఉంటాయి, ఫోర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ముందు వాటి గురించి నేను తెలుసుకున్నాను. ఇక్కడ ఆండ్రాయిడ్ కాంపోనెంట్స్ ఏంటంటే, మీరు ఈ ఫోర్ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆండ్రాయిడ్ యాప్ మొత్తం డిపెండ్ అయ్యి ఉండేది ఈ ఫోర్ టాపిక్స్ మీదే: యాక్టివిటీస్, సర్వీస్, బ్రాడ్కాస్ట్ రిసీవర్స్, కంటెంట్ ప్రొవైడర్. దీని ఒక్కో దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. మీరు ఏదైనా ఇప్పుడే కానీ ఫ్యూచర్లో ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళా కానీ ఫస్ట్ ఆండ్రాయిడ్ కాంపోనెంట్స్ ఈ నాలుగు వీటి మీదే ఇంటర్వ్యూ మొత్తం ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ నాలుగీటి మీదే క్వశ్చన్స్ అడుగుతారు, ఇంతకన్నా ఎక్కువ ఏం అడగరు వాళ్ళు. ఫస్ట్ యాక్టివిటీస్ గురించి చూద్దాం. యాక్టివిటీస్ అంటే ఏంటిదంటే, యాక్టివిటీస్ అంటే ఒక స్క్రీన్. సపోజ్ ఏదైనా ఇప్పుడు మొబైల్లో ఒక స్క్రీన్, ఇప్పుడు ఏదైనా ఒక యాప్లో ఒక స్క్రీన్ ఒక యాక్టివిటీ అంటారు. సపోజ్ ఇప్పుడు వాట్సాప్ ఉంది, ఇక్కడ మీరు చూసారంటే ఈ పేజ్ ఉందా, ఈ పేజ్ ఒక యాక్టివిటీ అన్నమాట. ఈ పేజ్ నుంచి లోపలికి వెళ్తే ఇది ఒక యాక్టివిటీ, ప్రైవసీలోకి వెళ్తే ఇది ఒక యాక్టివిటీ, సెక్యూరిటీలోకి వెళ్తే ఇది ఒక యాక్టివిటీ. ఇట్లా ప్రతి ఒక్క స్క్రీన్ నేమ్ని ఒక్కొక్క యాక్టివిటీ అంటారు ఆండ్రాయిడ్లో. ఇంకొకసారి ఏంటంటే, ఈ యాక్టివిటీస్లో ఇంకో యాక్టివిటీస్ని ఓపెన్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు నేను కెమెరా ఓపెన్ చేశాను, ఇట్లా ఒక్కొక్క స్క్రీన్ని ఒక్కొక్క యాక్టివిటీ అంటారు ఆండ్రాయిడ్లో. దాని గురించి ఉంది: అన్ యాక్టివిటీ ఈజ్ ఎ ఎంట్రీ పాయింట్ ఆఫ్ ఇంటరాక్టింగ్ విత్ ద యూజర్. ఇట్ రిప్రజెంటెడ్ ఎ సింగిల్ స్క్రీన్ విత్ ద యూజర్ ఇంటర్ఫేస్. ఇక్కడ ఒక సింగిల్ స్క్రీన్ అంటున్నాం. ఈ సింగిల్ స్క్రీన్స్లో చాలా ఉండొచ్చు, బటన్స్ ఉండొచ్చు, మెసేజెస్. సపోజ్ మనం ఏదైనా యాప్ తీసుకున్నాం అనుకో, సపోజ్ ఇప్పుడు ఈమెయిల్, ఒక జీమెయిల్ యాప్ తీసుకుంటే మనకి లిస్ట్ ఆఫ్ మెయిల్స్ కానీ వస్తాయి. మెయిల్స్ని క్లిక్ చేస్తే ఆ మెయిల్స్ని మొత్తాన్ని చదవచ్చు, మెయిల్స్ని కంపోజ్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు. ఏదైనా అటాచ్మెంట్లు చేసుకున్నప్పుడు అది ఇంకొక యాక్టివిటీని కాల్ చేస్తుంది, ఆ యాక్టివిటీ నుంచి ఇక్కడికి వస్తుంది. అంటే ఎవ్రీ స్క్రీన్ని ఒక యాక్టివిటీ అంటాం. ఇది యాక్టివిటీస్ గురించి. తర్వాత సర్వీసెస్. సర్వీసెస్ అంటే ఏంటంటే, ఈ సర్వీసెస్ అంటే దీనికి ఏం యూఏ అంటే యూజర్ ఇంటర్ఫేస్, ఒక స్క్రీన్ లాగా ఏమీ ఉండదు, ఇది బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంటుంది. దీనికి యాప్, ఇది యాప్ స్టార్ట్ చేస్తుంది, ఆటోమేటిక్గా అది ఆ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మ్యూజిక్ ప్లేయర్. సపోజ్ ఒక మ్యూజిక్ ప్లేయర్ ఉంది, ఇప్పుడు మ్యూజిక్ ప్లేయర్లో ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఒక మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ చేశాను. మ్యూజిక్ ప్లేయర్ ఓపెన్ చేసి నేను సాంగ్ ప్లే చేస్తాను, మ్యూజిక్ ప్లేయర్లో నేను సాంగ్ ప్లే చేస్తాను. మీ సాంగ్ ప్లే చేయగానే అది బ్యాక్గ్రౌండ్లో ఉంటుంది, ఇంకా దానికి యాప్కి సంబంధం లేదు. మీరు ఒక యాప్ క్లోజ్ చేసినా కానీ ఇది బ్యాక్గ్రౌండ్లో ఇంతే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది ఒక సర్వీస్ అన్నమాట. అంటే దీనికి సపరేట్గా ఏమి యూఏ ఏమి ఉండదు, యాప్ క్లోజ్ చేసినా కానీ ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది. దీన్ని సర్వీస్ అంటాం. ఈ సర్వీస్ ఏంటంటే, ఏదైనా ఒక ఆపరేషన్, సపోజ్ ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో డౌన్లోడ్ అయిపోతూనే ఉంటుంది, మనం అక్కడి నుంచి బయటకు వచ్చేసినా కానీ అది సర్వీస్ అన్నమాట. ఇంకో ఎగ్జాంపుల్, సర్వీస్ అంటే సర్వీస్ ఈజ్ ఎ జనరల్ పర్పస్ ఎంట్రీ పాయింట్ ఆఫ్ కీపింగ్ యాక్టివిటీ రన్నింగ్ బ్యాక్గ్రౌండ్ ఫర్ ఆల్ ది కైండ్ ఆఫ్ ది రీజన్స్. ఇట్ ఈస్ ఎ కాంపోనెంట్ రన్స్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్స్ టు పర్ఫామ్ ద లాంగ్ రన్నింగ్ ఆపరేషన్, టు పర్ఫామ్ ఎ టాస్క్ రిమోట్, ఏదైనా ఒక టాస్క్ని కంప్లీట్ చేయడానికి. ఇది ఒక సాంగ్ ప్లే చేయడం అయినా, ఒక ఎఫ్ఎం రేడియోని బ్యాక్గ్రౌండ్లో రన్ చేయడం అయినా కానీ, లేకపోతే ఏదైనా ఫైల్ డౌన్లోడ్ చేయడం కానీ, ఏదైనా జీపీఎస్ సర్వీస్ని ఆల్వేజ్ జీపీఎస్ లొకేషన్ తీసుకోవడం కానీ, దీని అన్నిటి కోసం సర్వీస్ని యూజ్ చేస్తాం.
మళ్ళీ దీంట్లో నెక్స్ట్ ఏమిటి, బ్రాడ్కాస్ట్ రిసీవర్స్ అంటే ఏమిటంటే, ఇదేంటంటే ఇది సపోజ్ ఇప్పుడు అన్నిటికి మెసేజ్ పంపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మన మొబైల్కి ఛార్జింగ్ కనెక్ట్ చేసాం, ఇప్పుడు నా దానికి ఛార్జింగ్ కనెక్ట్ చేశాను, నా దానికి ఛార్జింగ్ కనెక్ట్ చేసింది కదా, ఇది అన్ని సిస్టమ్ కాంపోనెంట్స్కి అన్ని ఒకవేళ యాప్లు కొన్ని రిజిస్టర్ అవ్వాలన్నమాట. బ్రాడ్కాస్ట్ రిజిస్టర్ అయినాయి అంటే ఆండ్రాయిడ్ మొబైల్ ఈ మొబైల్ ఫోన్కి ఛార్జింగ్ కనెక్ట్ అయిందని మెసేజ్ పంపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏదైనా టాస్క్ పర్ఫామ్ చేసుకోవడానికి ఉంటుంది. సపోజ్ ఎప్పుడైనా మన ఆండ్రాయిడ్ మన మొబైల్లో బ్యాటరీ తగ్గిపోయింది అనుకో, ఒక 20% రాగానే మనకు నోటిఫికేషన్ వస్తుంది అన్నమాట, బ్యాటరీ తగ్గిపోతుంది. లైక్ ఎట్లా అంటే బ్యాటరీలో బ్రాడ్కాస్ట్ అనుకుంటున్నాం అనుకోండి, ఇట్లా వస్తాయి. మీరు ఈ స్క్రీన్ చూసి ఉండొచ్చు, కనెక్ట్ టు ద ఛార్జింగ్ ద బ్యాటరీ ఈజ్ గెటింగ్ లో. ఇది ఆండ్రాయిడ్ బ్రాడ్కాస్ట్ అనమాట. ఈ బ్రాడ్కాస్ట్ ఏం చేస్తుంది అంటే ఎప్పుడు ఒక సిస్టమ్ని మానిటర్ చేస్తుంది అనమాట. మానిటర్ చేసి ఆ రిజిస్టర్ అయ్యాను, ఇప్పుడు సపోజ్ 10 యాప్స్ రిజిస్టర్ అయ్యింది అనుకోండి బ్యాటరీ పర్సంటేజ్ తెలుసుకోవడానికి, ఈ పర్సంటేజ్ తగ్గగానే ఆ 10 యాప్స్కి ఇది ఒక నోటిఫికేషన్ లాగా పంపిస్తుంది అనమాట. ఇట్లా ఆ యాప్స్ కరస్పాండింగ్గా మనకి కావాల్సిన మెసేజ్ని చూపిస్తుంది, ఇట్లా తగ్గిపోతుంది బ్యాటరీ తగ్గిపోతుంది, ఏదైనా యాక్షన్ పర్ఫామ్ చేయండి అని. ఇది బ్రాడ్కాస్ట్ రిసీవర్స్ గురించి. ఇంకొకటి నెక్స్ట్ ఏమిటంటే, బ్రాడ్కాస్ట్ రిసీవర్స్ అయిపోయినాయి, యాక్టివిటీస్ అయిపోయినాయి, సర్వీసెస్ అయిపోయినాయి, బ్రాడ్కాస్ట్ రిసీవర్స్ అయిపోయినాయి, ఆండ్రాయిడ్ కంటెంట్ ప్రొవైడర్స్ అన్నమాట. కంటెంట్ ప్రొవైడర్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. డిఫికల్టీ అంటే ఎలా అంటే, కంటెంట్ ప్రొవైడర్స్ అంటే ఏంటంటే ఇది సెంట్రల్ డేటాబేస్ అన్నమాట. ఆండ్రాయిడ్ ఇప్పుడు మన మొబైల్ అన్నిటికీ ఒక సెంట్రల్ డేటాబేస్ ఉంటుంది, అక్కడ మన కాంటాక్ట్స్ కానీ మన ఇమేజెస్ కానీ అన్నీ స్టోర్ అయ్యి ఉంటాయి. ఏదైనా ఇప్పుడు మన వాట్సాప్లోంచి మన మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ని యాక్సెస్ అవుతున్నాం. ఎట్లా అంటే మనము ఆండ్రాయిడ్లోంచి కాంటాక్ట్స్ యాక్సెస్ అవుతున్నాం, మళ్ళీ ఇమేజెస్ని యాక్సెస్ అవుతున్నాం, వీడియోస్ని అట్లా. అంటే అది సెంట్రల్ డేటా, ఈ కంటెంట్ ప్రొవైడర్స్ నుంచి మనం యాక్సెస్ అవుతున్నాం మన మొబైల్ కాంటాక్ట్స్ని. ఒకవేళ మొబైల్ కాంటాక్ట్స్ని మనం డిస్ప్లే చేసుకోవచ్చు, మోడిఫై చేసుకోవచ్చు, మన పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఒక డేటాబేస్, ఒక సెంట్రల్ డేటాబేస్ నుంచి మనం ఏదైనా కావాల్సిన డేటాని తీసుకోవడానికి కంటెంట్ ప్రొవైడర్స్ ఉంది. కంటెంట్ ప్రొవైడర్స్ అంటే ఇస్ నథింగ్ బట్ ఏ సెంట్రల్ బిగ్ డేటాబేస్ ఫర్ ఒక మొబైల్కి ఒక కంటెంట్ ప్రొవైడర్స్ ఉంది. కంటెంట్ ప్రొవైడర్స్ అంటే ఒక డేటాబేస్ అంతే, గుర్తుపెట్టేసుకోండి బ్లైండ్గా. దాని గురించి డిస్క్రిప్షన్ ఉంది, ఇక్కడ చదువుకోండి. ఈ 4 అయితే ఎసెన్షియల్ కాంపోనెంట్స్ అన్నమాట, ఇంపార్టెంట్ కాంపోనెంట్స్, యాక్టివిటీస్, సర్వీసెస్, బ్రాడ్కాస్ట్, కంటెంట్ ప్రొవైడర్స్. వీడు 3 ఫాస్ట్గా చెప్పేస్తున్నా, ఈ 4 గురించి బ్రీఫ్గా ఒక్కసారి చెప్పేస్తా. యాక్టివిటీస్ అంటే ఏం లేదండి, ఒక స్క్రీన్, మొబైల్లో ఒక స్క్రీన్. మనం సపోజ్ జీమెయిల్ యాప్ తీసుకుంటే జీమెయిల్లో మొత్తం మనకి లిస్ట్ ఆఫ్ మెయిల్స్ చూపిస్తుంది, క్లిక్ చేస్తే మెయిల్ గురించి డీటెయిల్స్ చూపిస్తుంది, అది ఇంకో స్క్రీన్. సెట్టింగ్స్కి వెళ్తే అక్కడ ఒక స్క్రీన్ కనిపిస్తుంది, అదొక స్క్రీన్. లాగౌట్కి మళ్ళీ ఇంకోటి కంపోజ్, మెయిల్ ఎవరికైనా పంపాలంటే ఒక స్క్రీన్ కనపడుతుంది, అదొక యాక్టివిటీ అంతే. సర్వీసెస్ అంటే ఏం లేదు, మనం మొబైల్లో సాంగ్స్ ప్లే చేస్తుంటాం, అది బ్యాక్గ్రౌండ్లో నడుస్తుండే, యాప్ ఓపెన్ చేయకపోయినా కానీ దానికి ఎలాంటి స్క్రీన్ ఎలాంటి స్క్రీన్స్ ఉండవు, అది బ్యాక్గ్రౌండ్లో దాని పని అదే చేసుకుంటుంటుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే డౌన్లోడింగ్ ఫైల్స్, ఫైల్ డౌన్లోడ్ చేసుకోవడానికి. బ్రాడ్కాస్ట్ రిసీవర్స్ అంటే ఏం లేదు, ఇది ఎప్పుడు బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూనే ఉంటుంది, ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు పంపిస్తుంది. ఎట్లా అంటే మనం నెట్ ఆన్ చేయగానే వాట్సాప్ మెసేజ్లు వస్తాయి. ఎందుకు వస్తున్నాయి అట్లా, నెట్ బ్రాడ్కాస్ట్, వాట్సాప్ అనేది ఒక బ్రాడ్కాస్ట్ రిజిస్టర్ చేసుకొని ఉంటుంది అన్నమాట. దాని గురించి, వీటి ఇంప్లిమెంటేషన్ గురించి నేను తర్వాత చెప్తాను, ముందు థియరిటికల్గా చెప్తున్నా. నెట్ ఆన్ చేయగానే వాట్సాప్ మెసేజ్లు అన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే ఈ బ్రాడ్కాస్ట్ మెసేజ్ పంపించింది అన్నమాట. రిజిస్టర్ అయ్యి ఉన్న యాప్స్ అన్నిటికీ నెక్స్ట్ ఇంటర్నెట్ ఆన్ అయింది, మీకు కావాల్సిన యాక్షన్స్ పర్ఫామ్ చేసుకుని ఇంటర్నెట్ యాక్షన్ అట్లా అన్నీ పంపగానే అన్నిట్లా ఇంటర్నెట్ యాక్సెస్ అయినాయి అన్నీ తెలుసుకోగానే ఎమ్మటనే యాక్షన్స్ పర్ఫామ్ చేస్తాయి ఆ కరస్పాండింగ్ యాక్టివిటీస్.
కంటెంట్ ప్రొవైడర్స్ అంటే ఏం లేదు, ప్రొవైడర్స్ ప్రొవైడర్ కంటెంట్ ప్రొవైడ్ కంటెంట్ అంటే ఏంది మ్యాటర్, మ్యాటర్ అంటే ఏంది డేటా, డేటా ప్రొవైడర్స్ అనమాట. వీళ్ళ కాడ డేటా ఉంటుంది, ఇది ఆండ్రాయిడ్ సెంట్రల్ డేటాబేస్లో ఉంటుంది. అంటే ఒక యాప్, ఒక మొబైల్ మొత్తానికి ఒక డేటాబేస్ ఉంటుంది. ఏదైనా ఇప్పుడు నేను ఒక యాప్ డెవలప్ చేస్తున్నా, నాకు కాంటాక్ట్స్ కావాలి, ఆ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్ని యాక్సెస్ కావాలి, అప్పుడు నేను కంటెంట్ ప్రొవైడర్కి ఒక రిక్వెస్ట్ ఒక క్వైరీ రాసి ఆ డేటాబేస్లో ఉన్న మొత్తాన్ని కాంటాక్ట్స్ అన్ని నేను తీసుకుంటా, ఇమేజెస్ మొత్తాన్ని తీసుకుంటా, దాని దగ్గర నాకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కంటెంట్ ప్రొవైడర్స్ నుంచి తీసుకుంటా. ఇది కంటెంట్ ప్రొవైడర్స్. దీని అర్థమైపోయింది, ఇమేజెస్ నేను పెట్టలేదు, కాపీ రైట్స్ ప్రాబ్లం అయితే అని. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి, ఈ కొంచెం ఇంపార్టెంట్ కాదు, ఇంపార్టెంట్ కాదంటే ఈ కాన్సెప్ట్ వైజ్ అయితే ఇంపార్టెంట్, ఆండ్రాయిడ్ కాంపోనెంట్స్లో అయితే ఇంపార్టెంట్ కాదు. వ్యూ, వ్యూ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఆండ్రాయిడ్ యాప్స్లో బటన్ ఉంటుంది కదా, సపోజ్ ఏదైనా బటన్ కానీ ఏదైనా ఉంది, సపోజ్ ఓలా. వ్యూ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఇక్కడ మనకి ప్రాపర్టీస్ కానొస్తున్నాయా, ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, చా ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా ఎట్లా చెప్పాలంటే, ఇప్పుడు పేటిఎం యాప్ తీసుకున్నాం, పేటిఎం యాప్ ఓపెన్ చేస్తా. వ్యూ అంటే ఏం లేదు, ఇక్కడ కనిపించే ప్రతి ఒక్కటి, ఇప్పుడు మొబైల్, ఇప్పుడు ట్రైన్స్ కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి కనిపిస్తున్నాయి కదా, కనిపించే బటన్ కానీ ఇమేజెస్ కానీ ప్రతి ఒక్క దాన్ని వ్యూ అంటారు. ఆండ్రాయిడ్లో ప్రతి ఒక్క కాంపోనెంట్ని వ్యూ అంటారు. ఈ వ్యూ అంటే ఏదైనా అయి ఉండొచ్చు, వ్యూ అంటే రేడియో బటన్స్ అయినా, చెక్ బాక్స్లు అయినా, సెర్చ్ బాక్స్లు అయినా, ఎడిట్ టెక్స్ట్లు అయినా, వీటిని కూడా వ్యూ అంటారు. కనిపించే ప్రతి ఒక్క దాన్ని, ఒక్కొక్క కాంపోనెంట్ని ఒక వ్యూ అంటారు. ఇంటెంట్ అంటే ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్కి తీసుకెళ్లేదాన్ని ఇంటెంట్ అంటారు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ట్రైన్స్ మీద క్లిక్ చేశాను, ఇది నన్ను వేరే స్క్రీన్కి తీసుకెళ్ళింది, దీన్ని యాక్టివిటీ అంటాం కదా. ఇక్కడ నుంచి ఈ స్క్రీన్కి తీసుకెళ్లేదాన్ని ఏమంటారు, ఇంటెంట్ అంటారు. ఇంటెంట్ అంటే ఒక యాక్టివిటీ నుంచి ఇంకో యాక్టివిటీకి మనం వెళ్ళడానికి ఉపయోగపడే ఆండ్రాయిడ్ క్లాస్ని ఇంటెంట్ అంటాం. ఫ్రాగ్మెంట్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక స్క్రీన్ మొత్తాన్ని యాక్టివిటీ అంటున్నాం, ఒక స్క్రీన్ మొత్తాన్ని యాక్టివిటీ అంటున్నాం కదా. ఇక్కడ కొన్ని ఒక్కసారి ఇట్లా కాకుండా ఈ యాక్టివిటీని ఒకే యాక్టివిటీలో 4-5 పార్ట్స్ ఉంటే ప్రతి ఒక్క పార్ట్ని ఫ్రాగ్మెంట్ అంటాం అన్నమాట. ఇప్పుడు ఇది చూసుకోండి, దీంట్లో బస్సు ఒకటి, ఒకే స్క్రీన్లో ఇన్ని ఉన్నాయి, ఫ్లైటు, బస్సు, ట్రైన్, ఆఫర్స్, ఏపీఎస్ ఆర్టీసీ, జిఎస్ఆర్టీసీ అని ఉంది, వీటన్నిటిని ఫ్రాగ్మెంట్స్ అంటాం అన్నమాట. అంటే ఒకే యాక్టివిటీలో ఇవన్నీ సబ్ కాంపోనెంట్స్ అన్నమాట. సో వీటిని ఫ్రాగ్మెంట్స్ అంటాం. ఆండ్రాయిడ్ మేనిఫెస్ట్ డాట్ ఎక్స్ఎంఎల్ అంటే నేను ఆ రోజు ఎక్స్ప్లోర్లో చెప్పాను 3 కాంపోనెంట్స్ ఉంటాయని. మనం ఏ ఆండ్రాయిడ్ కాంపోనెంట్ అయినా ఈ ఆండ్రాయిడ్ ఎక్స్ఎంఎల్ ఫైల్లో ఫిల్అప్ చేయాలి. మన ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేస్తే మనకి అది అర్థమైపోతుంది. ఆండ్రాయిడ్ వర్చువల్ డివైజెస్ అంటే ఏం లేదండి, ఎమ్యులేటర్స్. ఆల్రెడీ నేను చెప్పాను ఎమ్యులేటర్స్ని ఎలా క్రియేట్ చేయాలి. ఓకే, మీకు ఈ వీడియో అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదా మాకు పర్సనల్గా అయినా మెసేజ్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ కింద మెసేజ్ చేయండి, ఎలా చెప్పాను, ఇంకేదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలని చేసుకుంటాను. థ్యాంక్ యూ, బాయ్.